ఓకే, హలో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకు పిఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద పథకం సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల మార్గదర్శకాలను ప్రకటించడం జరిగింది. అదేంటంటే, కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో ప్రకటించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ విధి విధానాలను కేంద్రం ప్రకటించింది. 5 ఎకరాల లోపున్న చిన్న సన్నకారు రైతులకు 6,000 సహాయంగా అందించేందుకు ఉద్దేశించిన పిఎం కిసాన్ తాజా మార్గదర్శకాల ప్రకారం ఆదాయ పన్ను చెల్లింపుదారులు, పనిచేస్తున్న లేదా రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు, మాజీ మరియు ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మున్సిపల్ మేయర్లు, జిల్లా పంచాయతీ అధ్యక్షులు ఈ పథకానికి అర్హులు కాదు అని చెప్పడం జరిగింది. గత 7 ఏడాది ఆదాయ పన్ను చెల్లించిన వారిని కూడా అనర్హులుగా ప్రకటించింది. 5 ఎకరాలలోపు భూమి ఉన్న కూడా కుటుంబంలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది వృత్తి నిపుణులు, అంటే దాదాపుగా అంటే వైద్యులు, ఇంజనీర్లు, రాయర్లు, చార్టర్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్లు ఉన్నా కూడా వీరు కూడా అర్హులు కాదని తెలపడం జరిగింది. నెక్స్ట్, ఈ పథకం కింద కేంద్రం 75,000 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల మార్చి 31వ తేదీలోపు మొదటి విడతగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి 2వ విడతగా మాత్రం తప్పనిసరిగా ఆధార్ కార్డుని జత చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే 1వ విడత మాత్రం డైరెక్ట్గా రైతు ఖాతాలో 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరానికి 6,000 పథకం 3 విడతలుగా, 2 విడతలుగా సంవత్సరానికి వేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది దీనికి సంబంధించిన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్.